కృష్ణా జిల్లా బొంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారత మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. యువతే దేశానికి వెన్నుముక అని అభివర్ణించారు. క్రమశిక్షణ సమయపాలనతో నేటి యువత మెలగాలన్నారు. ఉన్నత లక్ష్యాలతో వాటి సాధన కృషి చేయాలని, ఇష్టంతో కష్టపడితే ప్రతిఫలం తప్పక లభిస్తుందన్నారు. దేశమంటే మట్టి కాదే మనుషులని చెప్పాడు గురుజారప్ప. ఈ దేశంలో ఉన్న మన అందరం కూడా మంచిగా పనిచేసి మంచిగా తెలివితేట సంపాదించుకొని మంచిగా మన దేశం అభివృద్ధికి ఉపయోగపడితే దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. దేశం అంటే ఒక నరేంద్ర మోడీ గారు, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు, లేకపోతే నాయకులు వాళ్లే కాదు, దేశం అంటే మన అందరం. అందుకని ఎవరి పని వాళ్ళు చేయాల్సి, దేశభక్తి అంటే ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయడం. ఇది నా ఉద్దేశం. ఎవరి పని వాళ్ళు చేస్తే అది పెద్ద దేశభక్తి కింద లెక్క. పద్ధతిగా చేస్తే, నిజాయితీగా చేస్తే, కష్టపడి ఇష్టపడి కష్టపడితే నష్టపడేది లేదు అనేది నా నేను జీవితంలో నేర్చుకున్నటువంటి సూత్రం. అందుకని ఈ దేశ భవిష్యత్తు 165% మంది మన భారతదేశంలో జనాభాలో 165% మంది 35 ఏళ్ళ లోపల వచ్చేవారు. 150% మంది 25 ఏళ్ళు. ఇంతటి డెమోగ్రఫిక్ డివిడెండ్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యావ్ దిస్. ఇండియా ఇస్ బ్లెస్డ్ విత్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆఫ్ 65% ఆఫ్ ద పీపుల్ బిలో 35 ఇయర్స్ అండ్ 50% ఆఫ్ పీపుల్ బిలో 25 ఇయర్స్. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అండ్ ఫర్ దట్ అడ్వాంటేజ్ యూత్ మస్ట్ బి మోటివేటెడ్ ప్రాపర్లీ. They should be trained properly and they should learn to earn in future and afterwards to return to the society. డబ్బు రూపకం కాదు, మనం కూడా సమాజానికి మనం చేయగల పని మనం చేయాలి. ఇది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాల్సిన రెండవ విషయం. మూడవది, జీవితంలో రెండింటికన్నా ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ, డిసిప్లిన్, సమయపాలన. తయారీ చేయాలా, తయారీ పడుకోవాలా, వృధాగా సమయం వేస్ట్ చేసి మధ్యకాలంలో టీవీ సెల్ ఫోన్ రావడంతో పిల్లలు 10 గంటలు 11 గంటల 12 గంటల పోవడం, ఉదయాన్న సమయానికి లేదాకపోతారు. దానివల్ల అంత సిస్టమ్ అప్సెట్ అవుతుంది. సమయ పాలన చాలా ముఖ్యం. సమయం చెప్తే దానికి 2 నిమిషాలు 3 నిమిషాలు ముందే రావాలి. క్రమశిక్షణ, సమయ పాలన, ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు జీవితంలో